డిజైన్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి ముందుగా పేపర్ కట్ చేసుకున్నాం. పేపర్ కట్ చేసుకోవడానికి ఈ విధంగా మడిచి ఇలా మడుచుకోవాలి. మడుచుకొని కింద నడుం బెల్ట్ వేసుకోవడానికి అరబ్లో మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు 13 అంగుళాలు, షోల్డరు 5.5 అంగుళాలు, 3 అంగుళాలు షోల్డర్ కోసం, 2.5 అంగుళాలు మెడ కోసం, సంక డౌన్ కోసం 6 అంగుళాలు, నడుము లూజు 9 అంగుళాలు మార్క్ చేసుకున్న విధంగా డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చి 10 అంగుళాల దగ్గర అరంగులో ఖర్చు కోసం 2 అంగుళాలు పెట్టుకోవాలి. నడుము దగ్గర నుంచి సంక మార్కింగ్ కోసం 6 అంగుళాల దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మనం ఏ డిజైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ని ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. 2.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకొని షోల్డర్ జాయింట్ కోసం అరంగుళం పైకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి.
పేపర్ కట్టింగ్ని క్లాత్ మీద పెట్టి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఆపోజిట్ కలర్ క్లాత్తో ఈ పీస్ని కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ పీస్కి ఆ రంగులో ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసి కట్ చేసుకోవాలి. కింద రంగులో ఇటువైపున రంగులో ఇటువైపున రంగులో ఎక్స్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ డిజైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి బక్రం పీస్ని ఇలా సమంగా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకొని రెండు పీసులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసుల్ని ఈ క్లాత్కి పెట్టి ఇస్త్రీ చేసుకోవాలి. ఇలా బక్రం పీసు వేసి ఇస్త్రీ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా లైనింగ్ పీస్ తీసుకొని
ఇలా లైనింగ్ పీస్ తీసుకొని ఈ పంపరం పీస్కి ఇలా రోలర్ పెట్టి మార్కింగ్ వచ్చే విధంగా ఈ ఎక్స్ట్రా బక్రం పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ మీద ఈ క్లాత్ని పెట్టి ఈ మార్కింగ్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కలుషితం తిరగటం కోసం ఈ మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. ఈ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ పైన ఒక కుట్టు వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని జాయిన్ చేసుకోవాలి.
చేసుకోవాలి. ఇదే విధంగా మరొక పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ క్లాత్ని బక్రం పీస్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో బక్రం పీస్ వేసి ఈ ప్యాచ్ని కట్ చేసుకున్న విధంగా బక్రం పీస్ని కట్ చేసుకొని ఈ క్లాత్కి బక్రం పీస్ జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఈ క్లాత్ పీస్కి సరిపడా ఈ క్లాత్ని బక్రం పీస్కి ఈ క్లాత్ని జాయిన్ చేసుకొని ఈ పైన మెడ వచ్చే దగ్గర ఈ క్లాత్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. క్లాత్ని ఇలా తిప్పి ఈ పై వైపున ఈ క్లాత్ని పెట్టి ఇంకొక కుట్టు వేసుకోవాలి. క్లాత్కి అటువైపున ఇటువైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. సరిపడా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చే విధంగా ఇలా రిల్స్ పెట్టుకోవాలి.
చేయొచ్చు ఫ్రిల్స్ వచ్చే విధంగా. స్టిచ్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఇటువైపున కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్న పీస్ని దీనికి పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా మధ్యలో పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపున క్లాత్ని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ లేస్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ వేరే కలరు బ్లౌజ్కి శారీకి వేరే కలర్ మ్యాచ్ అయితే ఆ కలర్ లేస్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇటువైపున కూడా లేస్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా ఎంతో సులభంగా బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు.